మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాంచ్ పై 50-80% తగ్గింపు. మాకు ఇంట్రెస్ట్ కలిపించే అవసరం ఏంటంటే సార్, సాధారణంగా డాక్టర్లు చాలా మంది, నేను చూసిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ సీరియస్గా ఉంటారు, రిజర్వ్డ్గా ఉంటారు, ఎక్కువ మాట్లాడరు, ఈ కళాపోషణ ఏమి ఉండదు వాళ్ళకి. దాడి విషయం తీసుకున్నా, మీరు తీసుకున్నా, మీరు సినిమాలో దాడి తెలుగు భాషలో కొంత గురువైన లాంటి పెద్ద పెద్ద బుక్కులు రాసే వాళ్ళకి కూడా కానీ సినిమాలు నటించడం కానీ ఇవన్నీ ఎలా అభినయం అసలు యాక్చువల్గా? జస్ట్ లక్కీ అండి, జీన్ ఉంది మాకంతే, వెరీ వెరీ లక్కీ. అండ్ నాన్నది అండ్ నాది సేమ్ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఒక స్మైల్ ఉంటే పేషెంట్కి ఆటోమేటిక్గా స్మైల్ వచ్చేస్తుంది ఫేస్ మీద. అండ్ మనం మాట్లాడే విధంగా 30-40% పెయిన్ అక్కడే తగ్గిపోతుంది అనిపిస్తుంది. సమ్ ఎక్సలెంట్ సర్జన్స్ ఉంటారు, వాళ్ళు సరిగ్గా మాట్లాడారు పేషెంట్స్తో. ఆపరేషన్ ఎంత బ్యూటిఫుల్గా చేసినా సరిగ్గా మాట్లాడకపోతే అది ఉండిపోతుంది మైండ్లో. సో అక్కడే అక్కడ స్టార్ట్ చేయాలి. యాజ్ సూన్ యాజ్ ఈ సీట్ ఇన్ ద ఓపీలో కలిసినప్పుడే ఒక స్మైల్తో, ఒక ఎక్కడి నుంచి వచ్చారు, ఒక కొంచెం ఆ ఫెమిలియారిటీ వచ్చేస్తే ఆ కంఫర్ట్ వస్తుంది, ఓపెన్ అయిపోతారు. ఆటోమేటిక్గా ఒక 10-15% పెయిన్ అక్కడే తగ్గిపోతుంది. అండ్ ట్రస్ట్ చేస్తారు మిమ్మల్ని, ఓకే, అంతే కదా. సో ఫస్ట్ పేషెంట్కి సర్జన్కి మధ్యలో ట్రస్ట్ ఉండాలి ఫస్ట్, అది లేకపోతే ఇంకా వేస్ట్. ఎంత మంచి సర్జరీ చేసినా ఉండిపోతుంది మైండ్లో, సరిగ్గా అయిందా లేదా అని చెప్పేసి. ఓకే, సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ జోవియల్ ఉండాలి. అండ్ అది కాకుండా ఫర్ అవర్ సెల్ఫ్ ఏదో ఒక హాబీ ఉండాలి. చాలా డాక్టర్స్ అనేది చాలా డిఫికల్ట్ ప్రొఫెషన్ అది, ఓకే, చాలా కాంప్లికేషన్స్ చూస్తుంటాము కొన్నిసార్లు, వీ కెనాట్ సేవ్ ద పేషెంట్. సో అన్లెస్ మనము కొంచెం పాజిటివ్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. సో ఏదో ఒక హాబీ ఉండాలి. సో నాకు మూవీస్, క్రికెట్ చాలా ఇష్టం, నాకు నాన్నకు కూడా ఇష్టం, రోజు కూర్చొని క్రికెట్ గురించి మాట్లాడుతుంటాము. అండ్ ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ కూడా చూస్తాము. అండ్ మ్యూజిక్ చాలా ఇష్టం ఇద్దరికి. సో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి అట్లయితే. అండ్ పిల్లలు, దాట్స్ ఆర్ అన్వైండింగ్ టైం. ఈవినింగ్ అంటే 5-10 వరకు ఓన్లీ పిల్లల టైమే, అది నో కాంప్రమైజ్. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద లైఫ్ అది. థ్యాంక్స్.